హాయ్ అండి. హాయ్ హాయ్. సో బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. సో గత 4 సీజన్స్ చూసారా? చూసాం. సో ఆ సీజన్ మీకు ఏమనిపించాయి గత 4 సీజన్? బాగుంటుంది కానీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే నార్మల్గా బయట ప్రపంచం ఎట్లుంటుందో చూపిస్తారు ఈజీగా, అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది అని యాక్టర్స్ తెలుస్తుంది, యాక్టర్స్లో కూడా ఉంటుంది అనేది తెలుసుకో. గత మీరు 4 సీజన్ బాగా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇప్పుడు 5th సీజన్ ఏ యూట్యూబ్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా బిగ్ బాస్ 5 బిగ్ బాస్ 5 అనేది ఒక వైరల్ అవుతుంది అనమాట. సో మీరు బిగ్ బాస్ 5 మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బిగ్ బాస్ 5లో నేను ఏమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఈసారైనా గొడవలు కాకుండా, అంత చిల్లర చిల్లర కాకుండా మంచిగా ఏదైనా మెసేజ్ ఇస్తారేమో అని చూస్తున్నాం. అంటే గొడవలు అయితేనే కదా చూస్తారు బిగ్ బాస్, లేదంటే చూడరు కదా. గొడవలు అయితుంటాయి కానీ చిల్లర గొడవలు ఎక్కువ ఉంటాయి దాంట్లో. అంటే ఎలాంటి గొడవలు ఉంటే బాగుంటుంది అంటారు మీరు? ఎలాంటి గొడవలు అంటే గొడవలు కావాలి, కావద్దని కాదు కానీ వాళ్ళు మరీ బిగ్ బాస్లోకి వెళ్ళి పేర్స్ అయిపోయి అట్లా చూసినాం కదా లాస్ట్ సీజన్లో అభి అఖిల్ మోనల్ది, అట్లాంటి గొడవలు కాకుండా వేరే గొడవలు ఉంటే ఓకే. సో బిగ్ బాస్ పైకి ఏ కంటెస్టెంట్ వెళ్తే బాగుంటుంది అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆల్రెడీ రాహుల్ వెళ్ళిపోయినా, రాహుల్ సిట్టింగ్ అని నా ఫేవరెట్. ఇప్పుడు బిగ్ బాస్ పైకి కొత్తగా ఎవరు వెళ్తే బాగుంటుంది? నాకు యాంకర్ రవి ఓకే. ఓకే. అండ్ ఐడియా లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు యాంకర్ రవి అన్నారు కాబట్టి యాంకర్ రవి అయితే కన్ఫర్మ్ బిగ్ బాస్ 5కి. సో బిగ్ బాస్ 5లో అంటే యాంకర్గా మీరు బయట చూసింటారు అనమాట, రొమాంటిక్గా చూసింటారు. ఈ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ 15 మెంబర్స్ మైండ్ సెట్ గేమ్ ఆడాలి, అందులో 15 మెంబర్స్తో గేమ్ ఆడాలి, అందులో గేమ్లో నిలబడాలి. ఎలా ఉంటుంది అక్కడ రొమాంటిక్ యాంగిల్ ప్లే చేస్తాడా లేదా కాంట్రవర్సీకి దారితీస్తుందా? 100% కాంట్రవర్సీ ఉంటుంది, టెంపర్ లాస్ అయిపోతాడు. ఓకే అనుకుంటున్నాను నేనైతే. టెంపర్ లాస్ అయితే ఏం జరుగుతుంది అంటారు? అంటే నార్మల్గా చూసిన దాంట్లో రవికి కొంచెం టెంపర్ లాస్ ఎక్కువైపోతాడు, గట్టి గట్టి మాట్లాడుస్తుంటాడు కదా. సో ఈసారి కూడా టెంపర్ లాస్ బిగ్ రవి వెళ్తే బాగుంటుంది అన్నారు. రవి వెళ్తే కొంచెం జెన్యూనిటీ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రజెంట్లో ఇప్పుడు దీపికా పిల్లి భాను వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయినారు కదా, వాళ్ళది కూడా ఎట్లుంటుంది అని కొంచెం ట్రై చూద్దామని. అంటే బయట నార్మల్గా వాళ్ళైతే బాగున్నారు, ఇప్పుడు లోపలికి వెళ్తే వాళ్ళది అంటే లోపల ఎట్లుంటుంది చూడాలని నేను అనుకుంటున్నాను. మీరు బిగ్ బాస్ 5 నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి కూడా సేమ్ లాస్ట్ టైం ఎలా ఉందో సేమ్ అంతే. లాస్ట్ టైం బాగాలేదు, చిల్లర చిల్లరగా ఉందన్నారు కదా, ఇప్పుడు కూడా చిల్లర అవ్వాలన్నా? ఇప్పుడు మరీ అంత గొడవలు, లవ్ ఎఫర్ట్స్ కాకుండా నార్మల్ గొడవలు, తిండి విషయంలో కానీ వాళ్ళు గేమ్స్ పెడతారు కదా దాంట్లో గొడవలు అయితే ఓకే. అంటే బిగ్ బాస్ వాళ్ళు యూజ్ ఏమైనా ఉందన్నారు? అసలు యూజ్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్, అంటే మనకి ఏం కావాలి మనకి ఎంటర్టైన్మెంట్ అంతే, అది తప్ప ఇంకేముంటుంది మనకి ఏమొస్తుంది? ఫైనల్గా హోస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? హోస్ట్ అయితే నాగార్జున సార్ అయితే వద్దు. ఎందువల్ల? నాగార్జున సార్ చాలా సీరియస్ తీసుకురని నేను అనుకుంటా. నాని అన్న లేకపోతే NTR సార్ మంచి చేస్తారు వాళ్ళు అయితే. అంటే రవి యాంకర్ రవి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ యాంకర్ రవి మీరు అన్నారు కాబట్టి ఆల్రెడీ కన్ఫర్మ్ యాంకర్ రవి అనే వాళ్ళు. సో వస్తే ఏ విధంగా ఉండిపోతుంది? ఎందుకంటే బయట ఏంటంటే బయట ప్రపంచానికి తెలిసింది వేరు, ఎందుకంటే బయట స్క్రీన్ మీద కనిపిస్తారు అది ఒక యాంకర్ ఇంకా వెళ్ళిపోతుంది. బట్ 100 డేస్ 15 మెంబర్ మైండ్ సెట్తో గేమ్ ఆడాలి, అతని బిహేవియర్ బయట పెట్టాలన్నమాట. సో ఎలా ఉండిపోతుంది యాంకర్? అంటే ఐ థింక్ హిల్ గో టిల్ 100 డేస్, ఎందుకంటే ఇట్స్ ఫన్ అండ్ లవింగ్ కాబట్టి ఐ థింక్ హిల్ గో టు ఇట్. సో గేమ్ ఎలా ఆడిపోతాడు అంటే రొమాంటిక్గా ఉంటాడా లేదంటే కాంట్రవర్సీకి వెళ్తారంట? చెప్పలేమండి అక్కడికి వెళ్ళినాక, అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫేస్ అయ్యేసరికి ఎలా ఉంటుందో చెప్పలేమండి. సో మీరైతే యాంకర్ రవి ఉంటే బాగుంటుంది. అంటే హోస్ట్ విషయంలో కూడా ఇక్కడ కొంచెం తారుమారుగా అవుతున్నాం, నాగార్జున వస్తారా రానా వస్తారా అంటున్నారు, మీకు ఎవరు వస్తే బాగుంటుంది? నాగార్జున గారే అండి, ఎందుకంటే ఆల్ త్రూ ద సీజన్స్ ఆయనే చాలా మంచిగా రన్ చేశారు షోని. సో నాగార్జున గారు వస్తేనే బాగుంటుంది అని కోరుకుంటారు. సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ వచ్చేసారు కాబట్టి ఎలాంటి గేమ్స్ ఉంటే బాగుంటుంది అంటారు బిగ్ బాస్ హౌస్లో? అంటే కొంచెం థ్రిల్లింగ్ గేమ్స్ ఉండాలి, అంటే కొంచెం సంథింగ్ ఇన్నోవేటివ్గా ఉంటే బాగుంటుంది. అంటే లాస్ట్ టైమ్గా వాళ్ళు హెయిర్ కట్ కానీ టాటూ మేకింగ్ కానీ అట్లాంటివి కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ కాంట్రవర్సీ అయితే మీకు బాగుంటుంది? యా కరెక్ట్. ఎస్ ఎస్. హాయ్ అండి. హాయ్. సో బిగ్ బాస్ చూస్తారా? సో బిగ్ బాస్ మనకు 4 సీజన్ చూసారా మీరు? సో మీరండి? చూసి. సో మనకు బిగ్ బాస్ 4 సీజన్లు అయిపోయాయి అనమాట. సో ఈ 5th సీజన్ కోసం ఆల్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ కంటెస్టెంట్ వస్తాడు, ఎవరు హోస్ట్ చేస్తారనే దాని మీద చర్చస్ ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. సో మీకైతే ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంటుంది, ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? కంటెస్టెంట్లో షన్ను వీళ్ళందరూ. మీకు ఎవరు వస్తే బాగుంటుంది? రవి వర్షిణి వీరు ఉన్నారు కదా ఆల్రెడీ లిస్ట్. వాళ్ళైతే కన్ఫర్మ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది గేమ్? అంటే రవి బయట రొమాంటిక్ ఉంటాడు అనమాట, సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గొడవ పడాలి, రొమాంటిక్ చేయాలని అనమాట. సో ఎలా ఉంటుంది వాళ్ళతో బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత? రవి ఐ డోంట్ థింక్ రొమాంటిక్ కాదు, కామెడీ యాంగిల్ బాగుంటుంది.